మొదట పిల్లల మీద కోపం వచ్చి కేసు పెట్టమంటారు ఆ తర్వాత మళ్ళీ కేసు వాపస్ తీసుకోమని కాళ్ళ వేళ పడతారు నేను అలా చేస్తే అదే కలుకున చెప్పు తీసుకుని కొట్టండి సార్ అర్ధరాత్రి పూట నా పిల్లల్ని నా కూతుర్ని తీసుకెళ్లి ఓ స్నేహితుడి ఇంటి ముందు అన్నం కోసం నిలబడాల్సిన పరిస్థితి కల్పించారు సార్ అది నేను మర్చిపోలేను నేనైతే పర్వాలేదు సార్ అతను నా స్నేహితుడు కానీ నా పిల్లల్ని నా కూతురు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఇంకేం ఆలోచించకుండా కేసు వేసేయండి సార్ వేసేయండి అన్నయ్యలిద్దరూ మిమ్మల్ని దగా చేశారు అల్లుడు అల్లుడు అనిపించుకున్నాడు మీకు మిగిలింది నేను ఒక్కదాన్ని నేనైనా మీకు జీవితాంతం తోడుగా ఉండాలని ఈ పెళ్లి చేసుకున్నాను ఈ నామల్లో తాళి కట్టడానికి ముందే రెండు షరతులు పెట్టాను మనం తాగే కలో గంజు మా అమ్మ నాన్నలకి పోయాలని మనం గుడిసెలో ఉన్నా అందరూ వాళ్ళకి చోటు కల్పించాలని దానికి ఆయన ఒప్పుకున్న తర్వాతే ఈ పెళ్లికి అంగీకరించాను అవును అన్న అమ్మ చెప్పిన ప్రతిదానికి తలూపారు ఇదెందుకని ఒక్కసారి కూడా అడగలేదు అలా అడిగుంటే మనకి పరిస్థితి వచ్చుండేది కాదుగా అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే కానీ అతను నీ మెళ్ళో తాళి కట్టకుండానే నువ్వు చెప్పిన మాటలకి తలాడిస్తున్నాడే దాని మెళ్ళో తాళి కట్టి 30 ఏళ్ళు కాపరం చేసి నలుగురు పిల్లల్ని కన్న తర్వాత నేను తలాడించడంలో తప్పే ఉందమ్మా చూడమ్మా మీ ఇద్దర్ని తీసుకొచ్చి నా దగ్గర ఉంచుకునే స్తోమత నాకు లేదని నీకు తెలిసి మా ఇద్దర్ని తీసుకెళ్లి మీతో ఉంచుకోవాలనుకుంటున్నావు చాలా సంతోషం అమ్మా కాకపోతే మీతో వచ్చి మీ ఇంట్లో ఉండడానికి నా ఆత్మభానం అడ్డొస్తుంది అది కూడా చచ్చిపోయిన రోజున తప్పకుండా మీ పంచకే వచ్చి చేరుతాం అమ్మా బాబస్ పిల్లల్ని ఆశీర్వదిద్దాం వచ్చే సంవత్సరానికి పండంటి మగబిడ్డను కని కళకళలాడుతూ ఉండండి వద్దమ్మా వద్దు పిల్లల్ని కని నేను చేసిన పొరపాటు మీరు కూడా చేయకండి అమ్మా జీవితాంతం పిల్లల్ని కనకుండా ఇలాగే సుఖంగా ఉండండి ఎందుకు అని అడగద్దు నాన్న మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం ప్రేమంటే ఏమిటో అది ఎలా ఉంటుందో మీరు నాకు నేర్పలేదు చూపించలేదు అందులోని మాధుర్యాన్ని వదిన నాకు తెలియజెప్పింది ఈ ఇంట్లో నాలుగు గోడలే ఉన్నాయి అక్కడ మనుషులున్నారు అందుకే నాకు ఉద్యోగం దొరికేదాకా అన్నయ్య ఇంట్లో ఉందాం అనుకుంటున్నాను మీరు కోరుకునే ఏకాంతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళటం మీకు ఆనందమేక మేము వస్తాం మీరు కోరుకునే ఏకాంతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళటం మీకు ఆనందమేక అవకారము మానవత్వం లేని మీ నేళ్లు మనసున్న మనుషులు ఎవరు ఉండలేరు మీకున్న డబ్బుతో మీరు కోరుకునే ఏకాంతంలో వదిలేసి నేను మా ఆయన ఈ క్షణమే బయటికి వెళ్ళిపోతున్నా అమ్మా చిన్న డౌట్ ఇంట్లో ఎవరు లేరా సార్ సార్ ఏంటి సార్ ఏమైంది నేను కూర్చోడానికి రాలేదు కొందరితో కొన్ని ముఖ్యమైన విషయాలు ఖచ్చితంగా తేల్చుకోవాలని వచ్చాను అసలు కోడలంటే ఎవరు ఎలా ఉండాలి అత్తమామల్ని జీవితాంతం తల్లిదండ్రుల నెత్తిన పెట్టు పూజించేదే కోడలు అంతేగాని కొడుకును పెళ్లి చేసుకున్నంత మాత్రాన కోడలైపోయింది నా కోడలు నా మీద కోపంతో
నా చావు నన్ను చావమని చెప్పి నన్ను అనాథం చేసి నా కొడుకుని తీసుకుని నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. పొరపాటున ఏదొచ్చిన మాట అంటే దానికి ఇంత శిక్ష విధించాలా? నేనే తన కన్న తండ్రిని అయితే ఇంత పని చేస్తుందా? బోర్డు బాండు పేపర్లు సంతకాలం. నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా తనకు గాని తన భర్తకు గాని అక్కర్లేదట. ఆల్ రైట్, నాకున్న ఆస్తినంతా నాకు పుట్టబోయే మనవడి పేరు రాసేశాను. ఎవరు కాదంటారో ఎలా కాదంటారో చూస్తాను. మరో ఆరు నెలల్లో నాకు తోడుగా ఉండడానికి ఇంట్లో నాకు మనవడు పుట్టబోతున్నాడు అన్న సంగతి నాకు ఎలా తెలిసిందా అని ఎవరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఊళ్ళో ఉన్న డాక్టర్లందరినీ ఈవిడ గారేం కొనేయలేదు. అసలు అసలు నిన్న రాత్రి నాకు వచ్చిన గుండెపోటుకి అప్పుడే పోయి ఉండేవాడిని. కానీ మనవణ్ణి ఎత్తుకునే అదృష్టం రాసిపెట్టింది కాబట్టి బ్రతికి బయటపడ్డాను. ఈవేళ మీ ముందు నిలబడి ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఇందాక నుంచి నేను ఇలా వాగుతూనే ఉన్నాను కదా, ఆ మనిషి మాట చెప్పొచ్చు కదా. పొరపాటు అయిపోయింది మామయ్య. ఇంకెప్పుడు నేను కానీ మా ఆయన కానీ మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాం? మీ మనసు కష్టం కలగకుండా మిమ్మల్ని నెత్తి మీద పెట్టు చూసుకుంటాం అని చెప్పి తన భర్తతో సహా నా కాలమే పడితే నేను కాదంటానా క్షమించనంటానా? పాపలతో హాయిగా నూరేళ్లు బ్రతకండి. లేవ మీరు అర్జెంట్ గా పిల్లల్ని కనేయక్కర్లేదు, బుద్ధిగా పెద్దగా చదువులు పూర్తి చేయండి. ఎక్కడి నుంచండి? నాన్న లాయర్ నోటీస్ ఇచ్చాడు మాత్రం. చూడు మిస్టర్, ఇల్లు కట్టుకోవడానికి కంపెనీ నుండి డబ్బు అప్పు తీసుకునేటప్పుడు మిగతా డబ్బుకి ఏం చేస్తామని అడిగితే మీ నాన్నగారి దగ్గర అప్పు తీసుకుంటున్నట్టు రాసి ఇచ్చావు కదా. అవును. మరి మీ నాన్నగారిని మోసం చేసావా? సార్, మీ నాన్నగారు పంపిన లాయర్ నోటీస్ కాపీ మన ఆఫీస్కి వచ్చింది. నీ ఇంటిని కంపెనీకి తాకట్టు పెట్టావు కాబట్టి ఈ కోర్టు వ్యవహారాలు పూర్తి అయ్యేంత వరకు నీ చేత ఇల్లు ఖాళీ చేయించి హ్యాండ్ ఓవర్ చేసుకోమని మన లీగల్ అడ్వైజర్ అడ్వైజ్ చేశారు. ఇవిగో ఆర్డర్స్. ఒకవేళ ఈ కేసులో కోర్టు నీకు వ్యతిరేకంగా తీర్పునిస్తే అటు మీ నాన్నగారిని ఇటు కంపెనీని మోసం చేశావన్న నేరం మీద నేను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తాను. ముందు మీ నాన్నగారు కాలమే పడి కేసు విత్డ్రా చేసుకోమన్నాడు. లేకపోతే నీ ఉద్యోగం ఉండటంతో పాటు నువ్వు జైలుకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. ఏమిట్రా మీరు అనేది? అవునమ్మా, నా భార్య పిల్లల్ని రోడ్డు మీద పడకుండా నువ్వే కాపాడాలి. నాన్నగారు డబ్బు సాధ్యమైంత త్వరలో ఇచ్చేస్తామని చెప్పమ్మా. ఆయనకి మమ్మల్ని చూస్తేనే పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటుంది. అందుకని మా తరఫు నువ్వే ఆయనతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించాలి. నాన్నగారు ఈ కేసు వాపస్ తీసుకోకపోతే నా ఉద్యోగం పోవడంతో పాటు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. అంత మాట ఎందుకులే బాబు, మీరందరూ నిశ్చింతగా ఉండండి. ఆయన రాగానే మాట్లాడి కేసు వాపస్ తీసుకునేలా చూస్తాను. మీరు వెళ్ళండి. ఏమండి, మీరు మన పిల్లల మీద కేసు వేశారా? కోర్టులో కేసేస్తున్నట్టు నాతో మాట మాత్రమైనా చెప్పలేదే. కొన్ని విషయాలు ఆడవాళ్లతో సంప్రదించకూడదని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఏమండి, కొడుకుల మీద అల్లుడు మీద ఆస్తి కోసం కోర్టుకి ఎక్కడం ఎంత పరువు తక్కువ? పరువు? అర్ధరాత్రి పూట పట్టడు అన్నం మెతుకుల కోసం మరొకటి ఇంటి తలుపు తట్టిన రోజునే నా పరువు గంగలో కలిసిపోయింది. నిజమే, కానీ ఇప్పుడు వాళ్ళని కోర్టుకి ఎడ్చడం వల్ల మీకు ఉరిగేదేమిటి? నేను పోగొట్టుకున్న పరువు మర్యాదలు, ఆస్తిపాస్తులు మళ్ళీ నాకు దక్కాలి, వాళ్ళు అన్ని పోగొట్టుకుని బజార్న పడాలి. కన్న తండ్రి మాట్లాడాల్సిన మాటలు అవి. అయినా ఇప్పుడు మనకు సమస్యలే ఉన్నాయండి. లక్ష్మి పెళ్లి కూడా అయిపోయింది, మన బతుకులు మనం బతుకుతున్నాం. ఇంకా వాళ్ళ మీద కసేందుకు? వసుంధర, వాళ్ళు ఈ గుండెల్లో చేసిన గాయాలు ఇంకా నన్ను కోత పెడుతూనే ఉన్నాయి. నేను కేసు పెట్టింది నా కొడుకుల మీద కాదు, కొందరు దుర్మార్గుల మీద.
అది కాదండి వసుంధర ఈ విషయంలో నువ్వేం కల్పించుకోకు నువ్వేం చెప్పినా వినే స్థితిలో లేను నేను చేయదలుచుకుంది ఏదో చేసే తీరుతాను నేను చెప్పే చూడు నువ్వు ఇంకా వాళ్ళ తరపునే మాట్లాడితే పిల్లలతో పాటు నా పెళ్ళం కూడా ఈ రోజు చచ్చింది అనుకుంటాను అదే మీ నిర్ణయం అయితే అలాగే జరుగుతుందండి సాయంత్రానికి మీరు కేసు వాపసు తీసుకోకపోతే నా సవాలే చూద్దరు కానీ నీ బెదిరింపులకి లొంగిపోవడానికి నేను ఇదొరకటి మనిషిని కానీ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ దౌర్భాగ్యుల్ని రోడ్డు మీదకెడి వంది నేను నిద్రపోను పరువు మర్యాదలు ఆస్తిపాస్తులు మళ్ళీ నాకు దక్కాలి వాళ్ళు అన్ని పోగొట్టుకుని బజార్ల పడాలి కన్న తండ్రి మాట్లాడాల్సిన మాట్లాడి నా ఉద్యోగం పోవడంతో పాటు జైలుకు కూడా వెళ్ళాల్సి వస్తుంది శ్రీరాముల్ని ఎఫిడవిట్ ఫైల్ చేసి అడ్జమెంట్ అడగమని చెప్పు నేను సరాసరి కోర్టుకు వచ్చేస్తాను అలాగే సార్ నువ్వు బయలుదేరు నమస్కారం సార్ రండి కుటుంబ గారు మీ కేసు ఫస్ట్ హియరింగ్ 20న
ఒక్కసారి కళ్ళు తెరి చూడండి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు పనులు చేయను. మీరు ఎలా చెప్తే అలాగే వింటాను. మీరు చెప్పినట్టే చేస్తాను. నన్ను క్షమించండి. నా మాట నమ్మండి. ఇంకెప్పుడు మీ మాట జవదాడుతుంది. ఆగండి. ఎందుకురా మీరు వచ్చింది? ఎందుకు వచ్చారు? మీ అవసరం ఏం లేదు. ఇంకా ఏం మిగిల్చారు? పంచుకోవడానికి ఏం మిగిల్చారని వచ్చారు? వెళ్ళండి బాబు. వీళ్ళు పంపించి వీళ్ళ మొహం కూడా నేను చూడలేదు. ఆయన ఇలా అయిపోవడానికి కారణం వీళ్ళే. అన్నయ్య గారు మీకు దండం పెడతారు. ముందే పిల్లల్ని పంపించేయండి. వీళ్ళు మెడబట్టి బయటికి గెంటేయండి. ఆయన ఆయన దక్కితే చాలు. ఈ పిల్లలు వద్దు, ఎవరు వద్దు. ముందు వెళ్ళి పంపించేయండి అన్నయ్య గారు. ఎందుకు ఎందుకు అమ్మా ఇటువంటి పిల్లలు వద్దు. పగవాడు కూడా ఇటువంటి పిల్లలు అక్కర్లేదు. ఎవరు అక్కర్లేదట, వెళ్ళిపోవాలట. మనం ఇంత అభిమానంతో పరిగెత్తుకొస్తే ఆవిడ చీదరించుకుని వెళ్ళిపోమంటుందండి. వాళ్ళ చావేదో వాళ్ళ చేస్తారు, మనం పోదాం. పదండి పదండి. నన్ను క్షమించండి. ఈ పిల్లల్ని, ఈ ఊర్ని, ఈ వాతావరణాన్ని వదిలేసి వెళ్ళిపోదాం. మనమే ప్రపంచంగా, మన కోసం మనమే బ్రతుకుదాం. ఈ పిల్లలు నేడు కూడా పడంత దూరంగా వెళ్ళిపోదాం. రండి. కరెక్ట్. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. బయలుదేరండి. నేను 25 ఏళ్ల క్రితం చేసిన తప్పు ఇప్పుడు మీరు చేస్తున్నారన్నమాట. బయలుదేరండి. మమకారాలని తెంచేసుకుని ఎక్కడికి వెళ్తారు? పండంటి పిల్లల్ని, మనవల్ని దూరం చేసుకుని దిక్కు మొక్కు లేని అనాథలా బ్రతికే దుస్థితి పగవాడికి కూడా రాకూడదమ్మా. తప్పులు చేసిన వాళ్ళందరికీ దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తే ఈ ప్రపంచంలో పారిపోయి తలదాచుకోవడానికి చోటే ఉండదు. మనుషులై పుట్టాక తప్పులు చేస్తారు, సరిదిద్దుకుంటారు. నేను చేసిన తప్పులను నా పిల్లలు క్షమించారు. అలాగే మీ పిల్లలు చేసిన తప్పులను మీరు ఎందుకు క్షమించలేరు? తప్పటడుగులు వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ బిడ్డలనే మమకారంతో క్షమించగలిగిన మీరు ఇప్పుడు అవన్నీ ఎందుకు చేయలేరు? మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేక మీ ముందుకొచ్చే ధైర్యం లేక పాపం ఎలా విలవిల్లాడిపోతున్నారు ఒక్కసారి చూడండి. ఆఫీస్కి వెళ్ళటానికి రోజు 1/2 గంట కష్టపడాల్సి వస్తుందని వేరుకాపురాలు పెట్టి రోజులో మిగిలిన 23.5 గంటలు నరకాన్ని అనుభవించాం. మనశ్శాంతి లేకుండా చేసుకున్నాం. మళ్ళీ మీ చల్ల నీడలో హాయిగా బ్రతకాలనుంది నాన్న. మీ పిల్లల కోసం కాకపోయినా ఈ పసివాళ్ళ కోసమైనా మీరు వాళ్ళని క్షమించాలి. తాతయ్య, నా బర్త్డేకి ప్రజెంటేషన్ అడిగినంత వల్లే ఈ గొడవ అంతా వచ్చిందని అమ్మ ఎప్పుడు తిడుతూ ఉంటుంది. ఇంకెప్పుడు ఏది అడగాను తాతయ్య. మాతో వచ్చే తాతయ్య. రా తాతయ్య. మీ అందరూ కలిసి ఒకే చోట హాయిగా ఉండాలని వాళ్ళిద్దరు ఇళ్ళు అమ్మేసి నీ పాతింటినే తిరిగి కొనేశారు. వాళ్ళని కాదనకు.